హలో అందరికి. వరలక్ష్మి వ్రతం రోజు 10 విషయాలు మైండ్లో కంపల్సరిగా గుర్తుంచుకోవాల్సింది. నంబర్ వైజ్ నేను మెన్షన్ చేసి చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మొదటిగా ముఖ్యమైన విషయం ఏంటంటే, సూర్యోదయం కాకముందుకే లేచి తలస్నానం చేసేసి హౌస్ అంతా క్లీన్ చేసేసుకోండి. గడప పూజ కంప్లీట్ చేసుకున్నాక మంచిగా ముగ్గులు వేశాక తోరణాలు కట్టండి గుమ్మానికి. ఆ తర్వాత పూజా సామాన్లు ఏవైనా ఉంటే అన్నీ క్లీన్ చేసుకోండి. అంతకుముందు రోజు కూడా క్లీన్ చేసేసుకోవచ్చు, వీలైన దాన్ని బట్టి. ఫ్లవర్స్తోని మంచిగా అలంకరించాకనే పని అనేది వేరే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి శారీ కట్టుకోండి. స్త్రీలు ఎవరైనా చేసేటప్పుడు అది లైట్ వెయిట్ శారీ, ఏదైనా మీకు కంఫర్ట్ ఉండే శారీ కట్టుకున్న తర్వాత కాళ్ళకి పసుపు రాసుకున్నాకనే ఏదైనా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, పూజ అంతా కంప్లీట్ అయ్యాక అందరూ ఏం చేస్తారంటే, వాయనాలు ఇచ్చే ముందు కానీ వాయనాలు ఇచ్చిన తర్వాత కానీ మీ హస్బెండ్ కాలు మొక్కి ఆయన ఆశీర్వాదం తీసుకోండి. ఎందుకంటే మనం ముత్తైదుగా ఉండాలి, వాళ్ళు క్షేమంగా ఉంటేనే మన ఫ్యామిలీ క్షేమంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇది మాత్రం చేయండి. ఫోర్త్ వన్ వచ్చేసి పూజ టైంలో కోపంగా ఏదో హడావిడిగా ప్రశాంతంగా లేకుండా మాత్రం చేయకండి. ఎంత శాంతంగా ఉండేటట్టు ప్రయత్నం చేస్తే మంచిది. ఫిఫ్త్ వన్ వచ్చేసి అమ్మవారికి శారీ కట్టడం. కట్టేటప్పుడు మీరు శారీ అమ్మవారికి కొనాలి అనుకున్నప్పుడు మాత్రం బ్లాక్ కలర్, యాష్ కలర్, బ్రౌన్ కలర్లో శారీస్ మాత్రం తీసుకోకండి. ఆ బార్డర్ ఉన్న శారీ కూడా అమ్మవారికి కట్టొద్దు. సిక్స్త్ వన్ వచ్చేసి సంతోషంగా పూజ చేయండి. ఆ సంతోషంగా చేయండి. కొంచెం కూడా ఏదో మైండ్లో ఏదేదో తిరుగుతుంటే మీ మూడ్ ఆఫ్ చేసుకొని అలా మాత్రం చేయకండి. ఏదైనా మంచే జరుగుతుంది అన్నట్టు దేవుడి మీద భారం చేసి మాత్రమే పూజ చేయండి. సెవెంత్ది ఇంపార్టెంట్ ఏంటంటే, వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం లాక్ మాత్రం వేయకండి ఇంటికి. ఎవరన్నా వాయనాలు పిలిస్తే మీరు వెళ్ళాల్సి వస్తే కొంచెం దర్వాజా కొంచెం దగ్గరికి వేసి మాత్రమే వెళ్ళండి. లేదంటే ఎవరికన్నా అప్పజెప్పి వెళ్ళండి. ఇంట్లో వాళ్ళు ఎవరినో ఒకళ్ళని ఉంచేసి మాత్రం వెళ్ళండి, తప్పించి లాక్ మాత్రం వేయొద్దు. వాయనాలకి పిలిచే ముందు వాళ్ళింటికి వెళ్ళి కుంకుమ పెట్టి వాయనానికి రండి అని పిలవండి. పిలిచిన తర్వాత వాళ్ళు ఇంటికి వస్తారు కదా, అప్పుడు కూర్చోమని చెప్పేసి తర్వాత వాళ్ళ కాళ్ళకి పసుపు రాశాకనే తాంబూలం అనేది వాళ్ళ చేతిలో పెట్టండి. నైన్త్ వన్ వచ్చేసి ఆ రోజు మాత్రం బెడ్ పైన కానీ మీరు వేసుకునే పరుపు అలాంటివి యూజ్ చేయకుండా నేలపైన పడుకోవడానికి చూడండి. అది కూడా కింద ఒక నార్మల్ కాటన్ బ్లాంకెట్ అలా వేసుకునేసి పడుకోండి. టెన్త్ వన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే, మనము పూజ చేసిన ఫ్లవర్స్ కానీ ఆకులు, అరిటాకులు, తమలపాకులు, అన్ని మల్లెపూలు ఇలాంటివన్నీ కూడా మనము బయట డస్ట్బిన్లో అలా వేయకుండా పారే నీళ్ళల్లో వాటర్, కొంచెం ఫ్రెష్గా ఉండే వాటర్, మనకు రెయిన్ వాటర్ అంతా ఒక దగ్గర స్టాక్ అయ్యి ఉంటుంది కదా, అక్కడ నదిలో, పారే నదిలో వేయడానికి ప్రయత్నించండి. కానీ తొక్కుడు ప్లేస్లో కానీ అంటరాని ప్లేస్లో మాత్రం వెయ్యొద్దు. ఇంకొకటి, ఆ రోజు పూజ చేసిన రోజు పూజ గదిలో కానీ కిచెన్ రూమ్లో మీరు పూజ చేసుకున్నా, చిన్న షెల్ఫ్లో చేసుకున్నా, ఎక్కడ చేసుకున్నా అక్కడ ఒక బెడ్ లైట్ కానీ లైట్ వెలుతురు ఉండేలాగా చూడండి. ఎందుకంటే నైట్ అమ్మవారు వచ్చి మనకి ఆశీర్వాదం ఇచ్చి వెళ్తుంది. కాబట్టి ఈ 10 టిప్స్ అనుకోవచ్చు, 10 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. అసలు చాలామంది కొన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి.